జగన్ మోహన్ రెడ్డి గారు ఆడు పెద్ద దొంగనాకూరు గారు వాడు ఏంటంటే ఎన్టీ రామారావుని చంద్రబాబు నాయుడిని తిట్టలేక ఈ గుడివాడ గుడిసెట్టోడు తిట్టుతున్నాడు ఇవాళ అందుకే మంత్రి ఇచ్చాడు ఆడు పని ఏంటంటే రోజు చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడు కుటాన్ని ఎన్టీరావు కుటుంబం తిట్టడమే మంత్రి మీకు అలా తెలుసు కదా మరి మరి 2.5 సంవత్సరాలు తను తీసి వారి దగ్గర ఇప్పుడు ఈ బ్రతికేటి గొడ్లు చెట్లు పడుకున్నావు పశువుల పాకలు పడుకున్నావు కదా మొన్న ఫోటో చూశాను నేను అబ్బా బాబా అప్పుడే పడుకున్నాడు నేను బాబు నీకు బ్రతికేంటి ఆ రోజు ఎన్టీ రామా చంద్రబాబు గారికి వచ్చి టిక్కెట్ తీసుకున్న సంగతి నాకు తెలుసు ఇంకా మన వాళ్ళు అంటున్నారు వీరికి విశ్వాసం లేదు నాయనగారికి చంద్రబాబు నాయుడు తిడుతున్నాడు ఎన్టీ రామారావు తిడతాడని ఎవరిది తప్పు ఎవరిది తప్పు చంద్రబాబు నాయుడు తప్పు అటువంటి సన్నాసుడికి టిక్కెట్ తీసుకోవాలి చంద్రబాబు ఎందుకు ఇవ్వాలి ఆ రోజు తెలీదా ఇటువంటి దొంగనాకూరు అందరూ టిక్కెట్ తెచ్చుకోవడానికి మనం ఇవే పోషించో మళ్ళీ నిన్న నిన్న జరుగుతుంది ఇవాళ 10 సంవత్సరాలు గడ్డునికి అయ్యాడు కదా ఏం ఉత్తరించాడు ప్రాంతానికి ఏం చేశాడు ఎప్పుడైనా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి నా ఈ కార్యక్రమం చేయమని అడిగావా ఓ అమ్మ ఎంత ఘోరం అంటే అమ్మ కడుపు మాట మా శ్రీకాకుళం వచ్చాడు ఒకసారి వేరంపోత్సవానికి తెల్ల బియ్యం సన్న బియ్యం ఇచ్చేస్తాను అన్నాడు తెల్ల బియ్యం సన్న బియ్యం ఏమో తెగ తినేస్తారు మీరు ఎక్కడా ఇచ్చేడమో జనం తెల్ల బియ్యం సన్న బియ్యం ఇచ్చేస్తాడు ఏమ్మ కడుపు మాన ఏమో ఏమి ఇచ్చాడా అక్కడ ఇచ్చాడా పేపర్లో వచ్చింది మళ్ళీ 2 నెలలు పోయిన తర్వాత ఎవడన్నాడా ఏ పరిపాలన అన్నాడు చెప్పి అర్థం చేసేటట్టు